హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. సాధిద్దాం గ్రూప్ ఫోర్. అదేవిధంగా మనం గ్రూప్ ఫోర్ ప్రణాళికను రూపొందించుకున్నాం. దానికి తగ్గట్టుగా వీడియోస్ చేసుకుంటున్నాం, డిఫరెంట్ వీడియోస్ని చేస్తున్నాం. గ్రూప్ ఫోర్తో పాటు ఈఓ ఎన్రోల్మెంట్, అలాగే ఎస్ఓ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, పాలిటీ కానీ ఎకానమీ కానీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ని కూడా వీడియోస్ని మనం పెట్టుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మనం ఈరోజు కరెంట్ ఎకానమీ వీడియోని చేస్తున్నాం. ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది అభ్యర్థులకి, ముఖ్యంగా గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకే కాకుండా గ్రూప్ ఫోర్, అలాగే ఈవో ఎన్రోల్మెంట్, అలాగే ఏఎస్ఓ జనరల్ స్టడీస్ పేపర్లో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీకి కూడా ఉపయోగపడే అంశాలన్నీ కూడా మనం ఈరోజు చర్చిద్దాం. అత్యంత ముఖ్యమైనటువంటి కరెంట్ టాపిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇతర అంటే జనరల్ స్టడీస్ ఈవెంట్స్లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలని మనం వీడియోస్ రూపంలో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. మీ ప్రయాణం అంటే సాఫీగా సాగడానికి, మీ నోట్స్ని మరింత స్పష్టంగా పక్కాగా తయారు చేసుకోవడానికి మన వీడియో క్లాసులు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. రైట్, ఈరోజు వీడియోలోకి వెళ్తే భారతదేశంలో సేంద్రియ సాగు ఎగుమతులు. ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖ ఒక నివేదికను విడుదల చేసింది. భారతదేశంలో సేంద్రియ సాగు ఏ రకంగా ఉంది, ఈ సేంద్రియ సాగు ఎగుమతులు ఏ రకంగా ఉన్నాయి, కోవిడ్ నేపథ్యంలో ఎగుమతులన్నీ మందగించే అన్నటువంటి పరిస్థితుల్లో సేంద్రియ సేద్యం అన్నది ఎంత ప్రభావం చూపింది, భారతదేశం ఇన్కమ్కి ఎంతవరకు ఉపయోగపడింది అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నివేదికను విడుదల చేసింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి సమాచారం అని చెప్పొచ్చు. మనకి ఇండియన్ ఎకానమీలో వ్యవసాయం చాప్టర్ ఉంది, అలాగే ఇండియన్ జాగ్రఫీలో కూడా వ్యవసాయం చాప్టర్ ఉంది. ఈ వ్యవసాయం చాప్టర్కి సంబంధించి మనం మన నోట్స్లో యాడ్ చేసుకోవాల్సినటువంటి అంశాలు ఇవి. వీటిని మీరు నోట్స్లో యాడ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఎగ్జామ్ ప్రిపరేషన్ మరింత అందంగా చక్కగా ఉంటుందని అయితే నేను భావిస్తున్నా. ఇక వీడియోలోకి వెళ్తే భారతదేశంలో సేంద్రియ సాగుకు సంబంధించి దేశవ్యాప్తంగా 27.80 లక్షల హెక్టార్లలో సేంద్రియ సాగు సాగుతోంది. దేశవ్యాప్తంగా భారతదేశంలో సేంద్రియ సాగు 27.80 లక్షల హెక్టార్లలో సాగు చేస్తుంది. అంటే ఈ దేశవ్యాప్తంగా నికర సాగు భూమి 14 కోట్ల హెక్టార్లు ఉంటే అందులో సేంద్రియ సేద్యం అన్నది దాదాపు 2% ఉన్నట్టుగా ఇక్కడ మనం గమనించాలా. ఇలాంటివే బిట్స్గా మనకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే దేశంలో సేంద్రియ సేద్యం వైపు వెళ్ళినటువంటి రాష్ట్రాలు, సేంద్రియ సేద్యంలో అగ్రస్థానం ఉన్నటువంటి రాష్ట్రాలు మనం చూసుకుంటే దేశంలో సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాలు సేంద్రియ సేద్యం చాలా అద్భుతంగా చేస్తున్నాయి, వాటి ముందంజలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు బిట్గా ఉపయోగపడుతుంది. ఇక సిక్కిం రాష్ట్రం అన్నది పూర్తిగా సేద్యం 100% సేంద్రియ సేద్యం చేసే రాష్ట్రంగా గుర్తింపు ఉంది. దేశంలో పూర్తి స్థాయిలో సేంద్రియ సేద్యం చేస్తున్నారు ఏకైక రాష్ట్రం ఏది అంటే సిక్కింగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక సేంద్రియ సేద్యంలో విస్తీర్ణ పరంగా చూసుకుంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలో అధికంగా సేంద్రియ సేద్యం అన్నది సాగు అవుతోంది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అని విస్తీర్ణ పరంగా చూసుకుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒరిస్సా 3 స్థానాల్లో సేంద్రియ సేద్యంలో ముందంజలో ఉన్నాయి. ఇకపోతే మధ్యప్రదేశ్ చూసుకుంటే 76,000 హెక్టార్లు పరిధిలో సేంద్రియ సాగు చేస్తోంది. ఇక దేశం మొత్తం మీద 27% వరకు సేంద్రియ సాగు అందిస్తున్నటువంటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. 100% సేంద్రియ సేద్యం చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదంటే సిక్కిము. సేంద్రియ సేద్యంలో అత్యంత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవంటే సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాలు. ఈ రకంగా మనం బిట్ కోణంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నివేదికను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ప్రపంచంలో భారతదేశం సేంద్రియ సాగు అగ్రస్థానంలో ఉంది. ఇది కూడా మనకు బిట్గా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో సేంద్రియ సాగు చేస్తున్నటువంటి అగ్రస్థానం ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ఇకపోతే సేంద్రియ సేద్యంలో ప్రధానమైనటువంటి పంటలు ఏవి అంటే నూనె గింజలు, టీ, కాఫీ, పండ్లు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా మన భారతదేశంలో పండిస్తున్నారు. అయితే మనం ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సేంద్రియ సాగుకి భారతదేశంలో సేంద్రియ సాగు పట్ల ఆసక్తిని పెంచడం, సేంద్రియ సాగు ప్రోత్సహించడం,
ప్యాకేజెస్ రూపొందించడం, తగినన్ని శిక్షణలు అందించడం, రైతుల్ని కావలసినటువంటి నాలెడ్జిని, పరిజ్ఞానాన్ని అందించడం, శిక్షణ సౌకర్యాలు కల్పించడం, ఇలాంటివన్నీ కూడా అంటే మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, ఇలాంటి అంశాలన్నిటికి కూడా కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సేంద్రియ సాగు కేంద్రం అనేది ఒకటి ఉంది. దీన్ని ఎంసీఓఎఫ్ అంటారు, నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. 2004లో గజియాబాద్ ఏర్పాటు చేశారు. ఇది ఈ జాతీయ సేంద్రియ సాగు కేంద్రం కేంద్ర వ్యవసాయ శాఖ నేతృత్వం నడుస్తుంది. అలాగే కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జాతీయ సేంద్రియ ఉత్పత్తుల కార్యక్రమం అనేది ఒకటి జరుగుతోంది. ఇది దీన్ని ఎంపీఓపి అంటారు, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్. ఇది 2001లో స్థాపించారు. ఇది కూడా విత్తన ధృవీకరణ సంస్థలను గుర్తించడం, ఉత్పత్తి ప్రమాణాలను పెంచడం, మార్కెటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడం, సేంద్రీయ వ్యవసాయం చేసేటటువంటి ప్రోత్సహిస్తున్నటువంటి రాష్ట్రాలని తగిన ప్రోత్సాహకాలను అందించడం లాంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క రెండు సంస్థలు కూడా ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఇకపోతే మన భారతదేశంలో ఈ కేంద్ర వాణిజ్య శాఖ ఇస్తున్నటువంటి నివేదిక ఆధారంగా ఎగుమతులకు సంబంధించి మనం గమనిస్తే భారత్లో 2020-21లో అన్ని సేంద్రీయ పంటల దిగుబడులు చూసుకుంటే 34 లక్షల టన్నులు దిగుబడులు 2020-21లో ఉంది. అంటే మొత్తం సేంద్రీయ పంటలు ఏమున్నాయి ఇవన్నిటి కలిపి దిగుబడులు ఎంత సాధించిందంటే 34 లక్షల టన్నులు సాధించింది. అదే సమయంలో 7078 కోట్ల మేర ఆహార ఉత్పత్తుల్ని భారతదేశం ఎగుమతి చేసిందండి. ఇది ఇంపార్టెంట్. 34 లక్షలు దిగుబడులు సాధించాం, అదే సమయంలో 7078 కోట్ల మేర ఆహార ఉత్పత్తుల్ని భారతదేశం నుండి ఎగుమతి చేశాం. మన ఎగుమతి మనం ఏ దేశాలకు ఎగుమతి చేసాం ప్రధానంగా చూసుకుంటే అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి అగ్రదేశాలకు కూడా మనం సేంద్రీయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తున్నాం. అంతేకాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 58 దేశాలకి మన సేంద్రీయ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయండి. ఇవన్నీ కూడా బిట్ల కోణంలో చాలా ముఖ్యమైనటువంటి నివేదిక ఇది. అలాగే సేంద్రీయ ఎగుమతుల్లో నూనె గింజలు, పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలు, ఎండు ఫలాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక 2019-20తో పోలిస్తే మన భారతదేశం యొక్క ఎగుమతులు 42% పెరిగాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. అంటే 2019-20తో పోలిస్తే 2020-21లో సేంద్రీయ పంటల ఎగుమతులు 42% మీద పెరిగాయి. అంటే కరోనా కోవిడ్తో ఎగుమతులన్నీ, మిగతా ఎగుమతులన్నీ దిగజారిపోయి ఆర్థిక మూలాలు దెబ్బపడితే ఈ సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం అన్నది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం అన్నమాట. లేకపోతే మొత్తం భారతదేశ సేంద్రియ ఉత్పత్తులన్నింటిలో, ఎగుమతులన్నింటిలో కూడా సింహభాగం అత్యధికంగా సోయాబీన్ మరియు శుద్ధి ఆహార పదార్థాలని అత్యధికంగా మనం ఎగుమతి చేస్తున్నాం. మన ఎగుమతుల్లో 57% వాటా ఈ సోయాబీన్ సహా శుద్ధి ఆహార పదార్థాలదే అని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే నూనె గింజల ఎగుమతులు 9%, తృణ చిరుధాన్యాల ఎగుమతులు 7% మేర ఉన్నాయి. మొత్తం మీద ఈ నివేదిక అన్నది కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవల, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా మనం వ్యవసాయం అనే చాప్టర్లో సేంద్రియ సాగుకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంది. ఇది మీ అందరు కూడా గుర్తించారని భావిస్తూ మరిన్ని కరెంట్ టాపిక్స్, ఇలాంటి అత్యంత ఇంపార్టెంట్ అంశాలు డేటాను నేను సేకరించి మీకు నోట్స్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను మన ఛానల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.